కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ బండారం బయటపడుతుంది సుశాంత్ సింగ్ మరణంతో చాలా వరకు బాలీవుడ్ పై విమర్శలు వచ్చాయి ఆ తర్వాత మీ టూ ఉద్యమం గురించి వార్తలతో బాలీవుడ్లో బడా నిర్మాతలు డైరెక్టర్లు హీరోల భాగోతం బహిరంగంగా అయింది ఇక ఇప్పుడు అదే తరహాలో నటి ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్ వైరల్ అయింది ఈ ట్వీట్ కు బలం చేకూరుస్తూ ప్రియాంకకు మద్దతుగా బాలీవుడ్ వివాదాల రాణి కంగనా రావునత్ చేసిన ట్వీట్ అంతకు మించిన దుమారం లేపుతుంది ఏకంగా బడా నిర్మాతపై సూటిగానే ఆరోపణలు చేసింది ఇక ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని బీ టౌన్ ఎదురు బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ పై నటి కంగనారావును సంచలన ఆరోపణలు చేశారు తన స్నేహితురాలు నటి ప్రియాంక చోప్రాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడని ఆరోపించింది నటుడు షారుఖ్ ఖాన్ తో ప్రియాంక క్లోజ్ గా ఉండడం ఆయన తట్టుకోలేకపోయాడని అందుకే ఆమెను మానసికంగా వేధించాడని వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లలో రాసుకొచ్చింది బాలీవుడ్ పరిశ్రమపై ప్రియాంక తాజాగా చేసిన సంచలన కామెంట్లపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేసింది బాలీవుడ్ గురించి ప్రియాంక ఇదే చెప్పాలని అనుకుంది పరిశ్రమలోని కొందరు గ్యాంగ్గా మరి ఆమెను అవమానించారు ఆమె పరిశ్రమ నుంచి పారిపోయేలా చేశారు స్వయంకృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లిపోయేలా చేశారు కరణ్ జోహర్ ఆమెను బ్యాన్ చేశాడనే విషయం అందరికీ తెలుసు షారుఖ్ ఖాన్తో ప్రియాంక స్నేహం చేయడం కరణ్ కు నచ్చలేదు దాంతో కరణ్ తో ఆమెకు సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి వీలైనంత వరకు బయట వాళ్లకు హాని కలిగించేందుకు ఎదురుచూసే మూవీ మాఫియాకు ప్రియాంక దొరికింది ఆమె దేశం వదిలి వెళ్లిపోయే వరకు విధించారు సినీ పరిశ్రమ వాతావరణాన్ని సంస్కృతిని నాశనం చేసినందుకు కరణ్ బాధ్యత వహించాలి అమితాబ్ బచ్చన్ షారుక్ వారు సినిమాల్లో వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు అసలు లేవు అని కంగన వివరించారు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణించి ఉన్నట్టుండి హాలీవుడ్కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా తజగా ఓ అమెరికన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో ఆమె బాలీవుడ్కు దూరం కావడంపై సంచలనారోపణలు చేశారు హిందీ చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని వాటిని తట్టుకోలేకే తాను హాలీవుడ్కి వచ్చేశానని అన్నారు తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్లుగా చెప్పారు ఈ వ్యాఖ్యలంతటా వైరల్ గా మారాయి కంగనా వివేక్ అగ్నిహోత్రి వంటి సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు ప్రియాంక కావాలనే బాధితురాలనని చెప్తూ అందరి మన్నంలో పొందాలని చూస్తోందని కామెంట్స్ చేస్తున్నారు ప్రియాంక వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీశాయి